జీఈఎస్తో యుఎస్ నుంచి ఇండియాకు పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. హైదరాబాద్ టూరిజానికి మరింత ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఇవాంక రాకతో ఇండియా యుఎస్ సంబంధాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు ఆయన. Innovation, disruption, this will lead to a lot of work happening. People from India learning from the world and the world learning from India and to find solutions for the problems of India. And you will find a lot of entrepreneurs coming to Hyderabad. You'll see a lot of entrepreneurial lessons here, and there'll also be a lot of investments here. And there will be a lot of flow of tourism here because we have shown all the tourism sites of Hyderabad also. Women, 53% of the registered entrepreneurs were women. We'll give a big support to women. We will assist and ensure that all help is provided. To visit of Prime Minister, advisor to the President, Ivanka Trump, will lead to a greater thrust on investments, on trade, and on all aspects of ties with America. మూడు రోజులుగా జరుగుతున్న జీఈ సమ్మిట్ ఇవాళ్టితో ముగుస్తోంది. సదస్సులో మొత్తం 53 అంశాలపై డిస్కషన్స్ నడిచాయి. ఇందులో ముఖ్యమైన 3 ప్లీనరీలున్నాయి. 2 ప్యానెల్ డిస్కషన్స్లో ఇవాంక పాల్గొన్నారు. రెండో రోజు జరిగిన ప్లీనరీకి కేటీఆర్ మోడరేటర్గా వ్యవహరించారు. డిజిటల్ ఎకానమీ, మీడియా, హెల్త్ కేర్ మీద చర్చలు జరిగాయి. సదస్సును ప్రధాని మోడీ ప్రారంభిస్తే సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం చేశారు. ఇవాంక 2 రోజుల పాటు సదస్సులో పాల్గొన్నారు. మొదటి రోజు ఫలక్నుమా ప్యాలెస్లో, రెండో రోజు గోల్కొండ కోటలో డెలిగేట్స్కు విందిచ్చారు. ఇక 3 రోజుల సదస్సు ఎలా జరిగిందన్న దానిపై మరిన్ని వివరాలు అందించడానికి పాండు లైవ్లో ఉన్నారు. పాండు చెప్పండి, ఓవరాల్గా సమ్మిట్ ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? రాజేంద్ర, దాదాపు గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ దాదాపు క్లోజింగ్ దశకు వచ్చింది. ఇంకొక ప్రధానమైన ప్లీనరీ సెషన్ ఒకటి మాత్రమే మిగిలింది. ఆ ప్లీనరీ సెషన్కి ముందుగా అనుకున్నట్టుగా సురేష్ ప్రభు, కేంద్ర మంత్రి, ఇండస్ట్రీస్ మినిస్టర్ రావాల్సి ఉండింది, కానీ ఆయన రావట్లేదు. రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇందులో ప్లీనరీ సెషన్లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కూడా అందులో ఉంటున్నారు. చివరిగా మొత్తంగా ఈ 3 రోజులు జరిగిన విషయం తీసుకుంటే మొత్తంగా 4 అంశాల మీద ఈసారి 2017 గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ జరిగింది. అందులో ఒకటి డిజిటల్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఒక అంశం అయితే, తర్వాత ఫ్యూయల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండవది, హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, దాని తర్వాత 4వది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ 4 అంశాలకు సంబంధించి ఈసారి 2017 గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ని చేశారు. దాంట్లో ఉన్న థీమ్ ఈసారి తీసుకున్నది ఉమెన్ ఫస్ట్, ప్రాపర్టీ ఫర్ ఆల్ అనే అంశం మీద తీసుకుంది. మొదటి రోజు ఇనాగరల్ సెషన్కి ప్రధానమంత్రితో పాటు ఇవాంక, అంటే అమెరికా ప్రభుత్వ సలహాదారు, ప్రెసిడెంట్కి సలహాదారైన ఇవాంక ట్రంప్ వచ్చింది. ఆమె ఇనాగరల్ సెషన్ ఉంది. ఆమెతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. దాని తర్వాత జరిగిన ఫస్ట్ ప్లీనరీ సెషన్లో ఇవాంక ఉంది. దాంతో అదే దాంట్లో నిర్మలా సీతారామన్ కూడా ఆ సెషన్లో పాలు పంచుకున్నారు. తర్వాత రెండో ప్లీనరీ సెషన్, రెండో రోజు నిన్న జరిగిన ఫస్ట్ ప్లీనరీ సెషన్లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ దీన్ని మోడరేట్ చేశారు. ఇందులో కూడా ఇవాంక ట్రంప్. మొత్తం 3 ప్లీనరీ సెషన్స్ ఇందులో జరిగితే 2 ప్లీనరీ సెషన్లో ఇవాంక ట్రంప్ పాల్గొన్నది. ఇవాళ చివరిదైన క్లోజింగ్ సెషన్తో పాటు ప్లీనరీ కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఈ 3 రోజులకు సంబంధించి మొత్తం దాదాపు 53 విషయాల మీద డిస్కషన్ జరిగింది. ఇందులో 175 మంది స్పీకర్లు పాల్పంచుకున్నారు. ప్రధానమైన 3 ప్లీనరీ సెషన్లు కూడా ఇందులో ఉన్నాయి. మొదటి రోజు 25, రెండో రోజు 24, ఇవాళ 21 సెషన్స్ జరిగినాయి. ఇందులో ఒక డిస్కషన్స్తో పాటు మాస్టర్ క్లాస్ సెషన్స్ కూడా జరిగినాయి. ఈ మాస్టర్ క్లాస్ సెషన్లో ఎక్స్పర్టైజ్, ఈ 4 రంగాలకు సంబంధించిన అంశాలకు ఏదైతే ఇంతకుముందు చెప్పానో వాటికి సంబంధించిన స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో, నిపుణులు, వాళ్ళు వచ్చి ఎంటర్ప్రీనర్స్కి వాళ్ళు
సో అంటే కావాల్సిన టిప్స్ ఇట్లాంటివన్నీ చేశారు. తర్వాత ముఖ్యంగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కొంతమంది కీలకమైన అంటే హిందీ సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు వస్తారని ముందుగా అనుకున్నారు, వాళ్ళు రాలేదు. అదొక కొంచెం మైనస్ పాయింట్. ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉండాల్సింది. రాష్ట్ర అంటే ఇక్కడికి సంబంధించి ఇక్కడ స్పోర్ట్స్ అలాగే విధంగా బిజినెస్ ఇట్లాంటి దాంట్లో ముఖ్యంగా ఆకట్టుకున్న అంశం మిథాలీ రాజ్, సానియా మీర్జా, ఆర్షా బోగ్లే మాడరేట్ చేసిన ఈ సెషన్కి చాలా రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఓపెనింగ్ సెషన్తో పాటు నిన్న జరిగిన కేటీఆర్ మోడరేట్గా వివరించిన ప్లీనరీ సెషన్ కూడా అత్యధికంగా అతిథులు ఆదయ్యారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫలక్నుమా ప్యాలెస్లో ప్రధానమంత్రి డిన్నర్ ఇచ్చారు. అదేవిధంగా నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులందరికీ డెలిగేషన్కి డిన్నర్ ఇచ్చారు గోల్కొండ హోటల్లో. ఇది మొత్తంగా అంటే దాదాపు 1500 మంది వివిధ దేశాలకు సంబంధించిన డెలిగేషన్ ఇందులో పాల్గొన్నారు. ఇందులో 500 మంది మొత్తం దేశం మొత్తం నుంచి వచ్చిన డెలిగేషన్ ఉంటే 500 మంది అమెరికాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మిగతా 500 మంది ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వీటితో పాటు ప్రత్యేకంగా స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అంకుర పరిశ్రమలు వీటన్నిటి దాంట్లో మొత్తంగా నీతి ఆయోగ్ ఒక కాంపిటీషన్ పెట్టింది. దానికి 1200 పైచీలకు అప్లికేషన్స్ వస్తే వాటిని ఇవాళటి వరకు షార్ట్ లిస్ట్ చేసి ఒక 24 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఈ 24 మందిలో ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఈ 4 అంశాలు డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఫ్యూయల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ 4 అంశాలకు సంబంధించిన స్టార్ట్ కంపెనీస్ ఉన్నాయి. ఇందులో మొత్తంగా ఇండియాకు సంబంధించిన 6 కంపెనీలు షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత జరిగే లాస్ట్ ప్లీనరీ కంక్లూజన్ సెషన్లో ఈ మొత్తం 24 నుంచి 4 స్టార్టప్ కంపెనీలకి సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టార్టప్ కంపెనీలకి ఇచ్చింది. ఇందులో మొత్తం 10 కంపెనీలకు అవార్డు ఇచ్చింది. అందులో సగానికంటే 5 కంపెనీలు హైదరాబాద్కు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. ఈ మొత్తం సెషన్లో అన్నీ కూడా విదేశాలకు చేసిన వరల్డ్ అంటే పెద్ద పెద్ద వెంచర్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చారు. వాళ్ళు ఈ ప్రజెంటేషన్స్ ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీల ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన వాటి అన్ని చూశారు. ఈ వచ్చిన 24 మంది షార్ట్ లిస్ట్ చేసిన దాదాపు అందరికీ కూడా వెంచర్ ఫండింగ్ దొరికే అవకాశం ఉంది. ఇదొక మంచి పరిణామం అనుకోవచ్చు. అదేవిధంగా గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్కి వచ్చిన ప్రతినిధులు హైదరాబాద్ చూశారు. హైదరాబాద్కు సంబంధించిన టీ హబ్తో పాటు చాలా అంటే హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఏంటి, హైదరాబాద్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి ఏంటి అనేది కూడా చాలామంది వెంచర్ ఫండింగ్ చూశారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మంచి ప్రజెంటేషన్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, పెట్టుబడులు పెట్టేందుకు ఎంత అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ఒక చెప్పారు. అది కూడా ఒక సానుకూల అంశం మన హైదరాబాద్కి. తర్వాత ఇవాంక ట్రంప్ కూడా ప్రత్యేకించి హైదరాబాద్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా ఉంది, హైదరాబాద్ అట్మాస్ఫియర్ని ఎట్లా ఉంది అన్న దాని మీద ఆమె ఇన్స్పైర్ అయినని కూడా చెప్పారు. అంటే గ్లోబల్గా హైదరాబాద్కి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ దొరికిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్ గ్లోబల్ సిటీ సరసన ఉంది, ఇన్వెస్ట్మెంట్కి దాదాపు హాట్ డెస్టినేషన్గా ఉంది. ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ సంబంధించిన ఫార్మా, ఐటీతో పాటు మిగతా సెక్టార్లో కూడా బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వెంచర్ ఫండింగ్ కంపెనీలు ఉన్నాయి. దీంతోపాటు మనకి అమెరికా డెలిగేషన్ నుంచి వచ్చిన రవి పులి గారు మనతో ఉన్నారు. హాయ్ రవి పులి గారు, మీరు ఈ 3 గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సెషన్స్లో 3 రోజుల నుంచి జరిగింది, ఇవాళ దాదాపు కన్క్లూడింగ్ స్టేజ్కి వచ్చింది. సో అమెరికా డెలిగేషన్ నుంచి ఉన్నారు, అమెరికా నుంచి వచ్చిన ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో, వెంచర్ ఫండింగ్ కావచ్చు లేకుంటే ఇక్కడ ఏదైనా కంపెనీలతో టైప్ కావచ్చు, ఇట్లాంటి అంశాలని వేటిని అమెరికన్ డెలిగేషన్ అబ్జర్వ్ చేశారు. వాళ్ళ అంటే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి వాళ్ళు మీతో పంచుకున్నదండి? అంటే అందరూ డెలిగేట్స్ ఎవరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కాన్ఫరెన్స్లో. సో నేను పర్టికులర్గా ఇక్కడ మనకు వేరే కంపెనీస్ ఇప్పుడు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ మనకు అమెరికాలో మా కంపెనీకి ఎట్లా ఉపయోగపడుతుంది, తర్వాత ఇక్కడ ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఒక టాపిక్ మీద నేను నాకు ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత అట్లనే ఇక్కడ తెలంగాణకి ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే టెక్నాలజీ కంపెనీస్లో ఏమైనా అవకాశాలు పెట్టుబడి అవకాశాలు ఉన్నా కూడా నేను దాంట్లో కూడా వేరే దేశాల నుంచి ఆ టెక్నాలజీని ఇక్కడికి తీసుకురావడం కొరకు నాకు ఆసక్తి ఉండి దాని మీద కూడా నేను కొన్ని చర్చించడం జరిగింది.
అంటే మీతో పాటు వచ్చిన అమెరికన్ డెలిగేషన్లో ఎక్కువగా ఐటీ, అంటే అమెరికన్ మన ఇండియన్ అక్కడ పోయిన తర్వాత మేజర్గా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఐటీ రంగంతో పాటు మిగతా సెక్టార్ల మీద డెలిగేషన్లో వచ్చిన మీతో పాటు వచ్చిన వాళ్ళలో ఏ ఏ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? అయితే ఇప్పుడు ఇందులో ఐటీ కాన్ఫరెన్స్ కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటర్ప్రినర్షిప్ అనేది ఏంటంటే మీరు ప్రతి రంగంలో ఎన్జిఓస్ కూడా ఆంటర్ప్రినర్షిప్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో సోషల్ ఆంటర్ప్రినర్షిప్ అని అంటారు దాన్ని. సో మీరు ఎన్జిఓ ప్రాఫిట్ ఏమి ఉండదు దాంట్లో. మీరు ఏదైనా సోషల్ చేంజ్ కొరకి ఏదైనా ఇప్పుడు లెట్స్ హెల్త్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు. సో అట్లా రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు అన్నమాట డెలిగేషన్లో. సో ఐటీ అనేది ఇందులో ఒక చిన్న భాగం. అంటే మేజర్గా ఇవాళ ఏంటంటే హైదరాబాద్లో సంబంధించి స్టేట్కి సంబంధించిన అంటే స్టార్టప్ కంపెనీలు కొన్ని ప్రమోషన్ చేసుకున్నారు. అదేవిధంగా ఇండియాకి సంబంధించిన చాలామంది కూడా ఒక ప్లాట్ఫామ్ వరల్డ్ వెంచర్ ఫండింగ్ సంస్థలకి వాళ్ళ స్టార్టప్ కంపెనీలు వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఏ సెక్టార్లో ఉన్నారో వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది మీరు అన్నది ఎన్జిఓ కావచ్చు లేదంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ కావచ్చు లేకుంటే ఇంకోటి కావచ్చు. సో ఇట్లాంటి వాటికి ఇలాంటి సమ్మిట్ అన్నది ఒకే చోట చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టప్ కంపెనీలకి ఇది ఎట్లాంటి బూస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను? సో బేసిక్గా స్టార్టప్ కంపెనీ మీకు ఒక ఐడియా ఉన్నప్పుడు ఆ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మీకు చాలా రిసోర్సెస్ అవసరం ఉంటుంది. సో ఒక ఐడియా మీకు ఉన్నప్పుడు దానికి కావాల్సిన టెక్నాలజీ, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన ఫండింగ్, తర్వాత దానికి కావాల్సిన ఇంప్లిమెంటేషన్ కావాల్సిన రిసోర్సెస్, సో ఇవన్నీ అవసరం ఉంటాయి అన్నమాట. ఇవన్నిటితో పాటు మ్యాన్ పవర్. సో ఇవన్నింటిని కూడా డిస్కషన్లో తీసుకొని ఒక ఈకో సిస్టమ్ పూర్తిగా ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది ఆ ఏరియాలో. సో తర్వాత బిజినెస్ పెట్టినప్పుడు అక్కడ ఆపర్చునిటీ కూడా చూస్తారు. బేసిక్గా మన దగ్గర సమస్య ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది మన దగ్గర. సో అగ్రికల్చర్లో ఉన్న ఆపర్చునిటీ ఏమున్నది ఇప్పుడున్న రైతులకి? ఇప్పుడు ఎంతైతే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళు కష్టపడుతున్నారు, పండిస్తున్నారు, తర్వాత వాళ్ళకి సరైన ధర రావట్లేదు. సో ఈ ప్రాసెస్ మొత్తంలో వాళ్ళకు ఉపయోగపడే టెక్నాలజీ సంబంధించి డిస్కషన్స్. సరే దాంట్లో ఆపర్చునిటీ ఉన్నప్పుడు కంపెనీస్ ఇక్కడ ఆ కంపెనీని స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట అట్లా. సో ఇక్కడ మనకు తెలంగాణలో ఉన్న ఆపర్చునిటీస్కి సంబంధించి దానికి సంబంధించిన కంపెనీస్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి మిగతా ఈకో సిస్టమ్ కూడా ఇంపార్టెంట్ దానికి. సో అవన్నీ ఉంటే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అన్నమాట. థ్యాంక్ యూ అండి రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ మొత్తంగా ఇవాళటి వరకు ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ నుంచి కూడా ఇప్పుడు మనం చెప్పాం, లాస్ట్ చివరి సెషన్ ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ సదస్సుకు ఇప్పుడు హాజరవుతున్నారు. ఆయనతో పాటు అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్ సీఈఓ ఉన్నారు. ముందుగా నేను చెప్పినట్టుగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఇందులో పాల్గొనాల్సి ఉండే లాస్ట్ ఫైనల్ ప్లీనరీ సెషన్లో. దాంట్లో ఆయన ప్లీనరీ సెషన్లో ఆయన రావట్లేదు అన్నది సమాచారం ఉంది. లాస్ట్ ప్లీనరీ సెషన్తో పాటు ముగింపు సభ జరగబోతోంది. ఈ ముగింపు సభలో మొత్తంగా ఒక నాలుగు అంశాలకు సంబంధించిన స్టార్టప్ కంపెనీలను కూడా ప్రకటించబోతున్నారు. అయితే నార్మల్గా గతంలో ఏముండిందంటే ఒకసారి సదస్సు జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సదస్సు ఎక్కడ జరగబోతుంది అన్నది ముగింపు సభలో చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం దాన్ని అనౌన్స్ చేయట్లేదు. తర్వాత ఎక్కడ ఏ దేశంలో పెట్టబోతున్నారు అన్నది. అయితే సౌత్ ఏషియాలో మొదటిసారి ఈ సదస్సు జరిగింది. అది హైదరాబాద్లో జరిగింది. వచ్చి దాదాపు 8 నగరాలు పోటీ పడితే 8 నగరాల్లో హైదరాబాద్ని ఎంపిక చేసి హైదరాబాద్లో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా, ఎలాంటి చిన్న సమస్య లేకుండా మొత్తంగా సదస్సు జరిగిన దాని మీద ఇటు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం ఊపిరి అంటే ఎట్లాంటి ఇబ్బంది ఒక గొప్పగా చెప్పుకోవచ్చు. దీని కారణంగా భవిష్యత్తులో ఇట్లాంటి గ్లోబల్ సమ్మిట్లన్నీ కూడా హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పరంగా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్రానికి సంబంధించి, దాంట్లో ముఖ్యంగా అమెరికా సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేసినప్పుడు, అమెరికాకు సంబంధించిన ప్రతినిధులు వచ్చినప్పుడు, ఇవాంకా ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు చాలా సెక్యూరిటీ పరంగా కావచ్చు మిగతా పరంగా కూడా బాగా అంటే చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. అట్లాంటి వాటిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ చిన్న సమస్య తలెత్తకుండా మొత్తంగా ఈ సదస్సును నిర్వహించారు. ఇంకొద్దిసేపట్లో ఇది కంప్లీట్ అవుతుంది. ఇది నిజంగా హైదరాబాద్కి ఒక అంటే ఒక మళ్ళీ ఒక అంతర్జాతీయంగా ఒక గుర్తింపు తెచ్చిందని అనుకోవచ్చు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటీఆర్ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఫస్ట్ ఓపెనింగ్ సెషన్తో పాటు నిన్న కూడా ఆయన పూర్తిగా ఉన్నారు. ఇవాళ కూడా చివరి సెషన్ కూడా ఆయన పాల్గొంటున్నారు.
మొత్తంగా అంటే ఈ టూరిజం అన్న సెక్టార్కి కూడా హైదరాబాద్ వచ్చిన 1500 మంది అతిథులు అందు కూడా చాలామంది హైదరాబాద్లో అన్ని ప్రాంతాలని కూడా చూసినట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా గోల్కొండ, చార్మినార్, తర్వాత కొన్ని ఎక్కడైతే పిరల్స్ ఇట్లాంటి వాటిని కొంచెం కొనుగోలు, హైదరాబాద్ టోపోగ్రఫీ, హైదరాబాద్ ఎలా ఉంది, హైదరాబాద్ క్లైమేట్ ఎలా ఉంది, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎలా ఉన్నాయి అనేది దాని మీద కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది. మొత్తంగా ఇది అంత అంటే సెషన్కి 3 రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రినర్స్ సమ్మిట్కి సంబంధించిన అప్డేట్. ఇంకొద్దిసేపట్లో ఇది క్లోజ్ కూడా కాబోతోంది. ఇది వెన్యూ నుంచి ఓవర్ టు యు. రైట్ పాండు, థ్యాంక్ యూ.